విజయనగరం జిల్లా గరివిడి మండలం దువ్వం గ్రామ పంచాయతీ పరిధిలో నవరత్నాలు పేదలకు ఇళ్ల పట్టాలు కార్యక్రమంలో భాగంగా గరివిడి మండల తహసీల్దార్ ఎన్ శివనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజలకు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినాన సీఎం జగన్ ప్రారంభించారన్నారు. ప్రతి పేదవానికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్ల పట్టాలు పంపిణీ ఆగలేదన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందనివ్వకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందన్నారు. కుల మత జాతి పార్టీ చూడకుండా ప్రతి పేదవానికి ఇళ్లు పట్టాలందేలా చేశామన్నారు. ఇందులో భాగంగా గరివిడి 252, దేవాడ 66, గెడ్డపు వలస 11, దువ్వాంలో 65 పట్టాలను పంపిణీ చేశామన్నారు. ఎవరైనా అర్హులే ఉండి పట్టారాని వారు ఉంటే వారికి త్వరలో పట్టాలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాకాడ శ్రీనివాసరావు, మీసాల విశ్వేశ్వరరావు, పొన్నాడ రమణ, మల్లు రాంబాబు, ఎట్ల సూర్యారావు మరియు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పది మండలాల్లో ముఖ్యంగా గరివిడిగా అంటే మన శివరాత్రి రోజు అందరం కూడా మరి రామతీర్థాలు వెళ్ళి అందరం కూడా దర్శనం చేసుకుంటాం. ఆ పక్కన దూరంలో బోడికొండ ఉంది, దానికి పూర్తి స్థాయిలో మెట్లు కానీ ఇంకా ఇబ్బందులు ఉన్నా దానికి కరెంటు కూడా లేకపోయినా మరి రాముల వారి తలని మరి విరగొట్టి తీసుకెళ్లి ఆ పక్కన దాంట్లో పడేశారు. అది ఎప్పుడు తెలిసింది? 29వ తారీఖు మధ్యాహ్నం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చింది. జనజీవనం ఎవరు తెలియదు, ఎవరికేమైనా తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు పెద్ద ఎత్తున పర్యటన విజయనగరం జిల్లాలో అలాగే నల్లకొల్లలో చేసేయాలి, ఇంత పెద్ద పేరానికి వచ్చేస్తుంది, అమ్మో ఈ జిల్లాలో 99 అసెంబ్లీ సీట్లు కూడా మరి ఇక్కడ అందరూ గెలిపించారు, ఈ జిల్లాలో మన పార్టీ మరి లేదు, ఇప్పటికే సంవత్సరాల కాలంగా ఇక్కడ పార్టీ లెగడం లేదని చెప్పి ఏదో కార్యక్రమం చేయడానికి వచ్చారు. దానికి వచ్చి ఆయన చేస్తున్న మాటలు ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమం చేశారని. అయ్యా, వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాములు వారి తల తీస్తే ఏమొస్తుంది? అలాంటి కార్యక్రమాలు మనం తెల్లవారు లేస్తే రాములు వారిని దర్శించుకునే వాళ్ళు మనం. అంటే మీకు ఏ కార్యక్రమాలు చేయడం చేతకాక, మీరేమీ చేయలేక, మీరు ఇలాంటి పరిపూర్ణ ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి పనులు చేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాలు అడుగొడుతూ మీరే చేసి దొంగ దొంగ అన్నట్టుగా మీరే కార్యక్రమాలు చెప్తున్నారు. మరి నిన్న ఎక్కడో చూశాను నేను సోషల్ మీడియాలో మరి అశోక్ గజేంద్రరాజు గారు సోషల్ మీడియాలో చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం మీద దాడులు పుసగొలుపుతుందని చెప్పి ఆయనకి ఇప్పుడు లేశారు. సంవత్సరన్నర కాలం తర్వాత మరి ఆయన తర్వాత ఇప్పుడు గ్యాప్కి వచ్చింది. ఆయన రామతీర్థాలు టెంపుల్కి ఆయనే చైర్మన్. ఆయన సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఆయనే చైర్మన్గా, ఆయనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన ఏనాడు ఆ గుడి కానీ ఆ గుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏనాడు కూడా ఆయన చేసిన పాపాన పోలేదు. కానీ ఇవాళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఈ జిల్లాలో ఆయన కేంద్ర మంత్రి చేశారు, రాష్ట్ర మంత్రి చేశారు, సుమారుగా శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, సుదీర్ఘంగా పాలన చేశారు. ఒక కార్యక్రమం నా హయాంలో ఈ విజయనగరం జిల్లాలో ఈ వెనుకబడిన జిల్లాకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాను అని ఏమైనా చెప్పగలరా అంటే ఆ కార్యక్రమం లేదు. నిన్న నీగో ఈ జిల్లాలో ఇలాంటి మంచి కార్యక్రమం చేశాం అని ఒక్కడ మాట లేదు. ఆయన హయాంలో భోగాపురం విమానాశ్రయం రావాలని విమానాశ్రయం మంత్రి, అయినా విమానాశ్రయం లేదు. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి